ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములందరికీ, ఆడపడుచులందరికీ, అక్క చెల్లెళ్ళందరికీ, మీ అందరికీ నా తరపున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ సైరా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి నన్ను ఒక అతిథిగా పిలిచినందుకు మనస్ఫూర్తిగా నేను నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. నేను అనయ చిరంజీవి గారికి, నేను మీలో ఒకడొచ్చి ఎలా మాట్లాడతాడు, ఎప్పుడు అన్నయ్య ఫంక్షన్స్కి వచ్చినప్పుడు మీలో ఒకళ్ళు వచ్చి గుండె పంచుకుంటే ఎలా మాట్లాడతారో అలా మాట్లాడాలి, నేను అలాంటి వ్యక్తిని. నేను బయట నా పేరు ఇవన్నీ నాకు తెలియదు, కానీ అన్నయ్య దగ్గరికి వచ్చేటప్పటికీ నేను ఒక అభిమాని. నేను అభిమాని ఇష్టం దేనికి కూడా అంటే, ఈ రోజున ఆయన ఒక సినిమా చేసి 151వ సినిమా చేస్తూ ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తే సినిమా పరిశ్రమకి చాలా పోటీతత్వం ఉన్న పరిశ్రమ ఇది. ఇలాంటి పరిశ్రమకి ఆయన అంటే అందరూ వచ్చి తీరాలి. దానికి ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా అందరూ బాగుండాలని కోరుకున్న వ్యక్తి ఆయన. అంటే చాలాసార్లు మీ అందరికీ చాలాసార్లు తెలియకపోవచ్చు. థ్యాంక్ యూ. అన్నయ్య గారి గురించి నాకు ఎందుకు ఇంత అభిమానం అంటే, ఈరోజు మీ అభిమానం నాకు వచ్చింది అంటే ఆయన తీర్చిదిద్దిన, ఆయన ఇచ్చిన నాకు పాఠాలు, నాకు ఆయన నేర్పించిన పాఠాలు నాకు. రే మొన్న అన్నయ్య పుట్టినరోజుకి మన అభిమానులు అందరూ ఫంక్షన్ చేస్తూ ఉంటే నన్ను పిలిస్తే నేను ఆ రోజున ఒక విషయం పంచుకున్నాను. మన తెలంగాణలో చాలామంది ఇంటర్ విద్యార్థులు చనిపోయినప్పుడు ఆత్మహత్య చేసుకొని సరిగ్గా నాకు చాలా బాధ కలిగింది. సరిగ్గా అలాంటిదే నేను కూడా, అంటే ఫెయిల్యూర్ అనేది ఎంత బాధాకరమైందని అనేది నాకు అనిపించి ఇంటర్మీడియట్లో సరిగ్గా చదవలేకపోయానని చెప్పి మా వదిన కూడా ఇక్కడే ఉన్నారు. ఆ రోజు నేను మా అన్నయ్య పిస్టల్ తీసుకొని కాల్ చేసుకుందాం ఓడిపోయాను, చదివి నేను పరీక్ష ఫెయిల్ అయ్యానని చెప్పి అనుకుంటున్నప్పుడు నన్ను మా వదిన, మా అన్నయ్య, మా అన్నయ్య చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్తే ఆయన నాకు ఇచ్చిన భరోసా, నేను నిన్ను చూస్తుంది ప్రతి ఎగ్జామ్లో ఫెయిల్ అవుతాను, జీవితంలో నువ్వు గెలవాలి తప్ప ప్రతి ఎగ్జామ్ నేను కొలమానంగా చూడండిరా, నువ్వు నిజంగా అసలు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కాదని చెప్పి, ఫెయిల్యూర్ కాదని చెప్పి నాకు ధైర్యం ఇస్తే, ఆ ధైర్యం, ఆ గుండె బలం ఈరోజు నన్ను మీ ముందు నిలబెట్టింది. అంటే ఒక మనిషి నాకు అనిపించింది, అన్నయ్య గారిలాగా చెప్పే వ్యక్తులు ఆ కుటుంబాల్లో కానీ ఉండుంటే ఆ పసిబిడ్డలు ప్రాణాలు పోయిండేవి కాదేమో అని చెప్పి నాకు నిజంగా బాధ కలిగింది. అంటే నేను అలాంటి ఎన్నోసార్లు, చాలాసార్లు ఆయన చాలా పోటీతత్వంగా తీసుకొని ఆయన తిడుతున్నా కానీ ఆయన ఎదుటి వాళ్ళు చాలామంది ఆయన పోవాలని కోరుకున్నా కానీ ఆయన మిగతా వాళ్ళు బాగా కోరుకున్న మంచి వ్యక్తి ఆయన, అలాంటి మహానీయుడు ఆయన. నాకు అందుకు ఆయన అంటే చాలా గౌరవం, కేవలం అన్నయ్యనే కాదు ఒక మంచి వ్యక్తిగా. అలాగే చాలాసార్లు నేను మెడ్రాస్లో ఉన్నప్పుడు నేను కోరుకుంది అన్నయ్య చాలా దేశం గర్వించేంత సినిమాలు చేయాలని. నా కోరిక నెరవేరటానికి నాకు స్టార్డమ్ వచ్చినా నేను చేయలేకపోయినా అన్నయ్యతో సినిమా, కానీ నాకంటే చిన్నవాడైన రామ్ చరణ్, నా ముందు పుట్టి పెరిగిన రామ్ చరణ్, తను స్వార్థం చూసుకోకుండా ఇంత ఖర్చు పెట్టి, నీ 100 కోట్లు ఖర్చు పెట్టి ఇలాంటి అద్భుతమైన సినిమా తీసినందుకు రామ్ చరణ్కి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అంటే ఇది 2 అక్టోబర్ గాంధీ జయంతి రోజున విడుదలవటం,
ఇలాంటి గొప్ప ఇలాంటి సినిమా తాలూకు గొప్పతనం ఏంటంటే ఏం నేర్పిస్తాయి ఇలాంటి సినిమాలంటే? సినిమా నిజంగా మనకి స్టోరీ టెలింగ్, కథలు ఎందుకు వింటాం చిన్నప్పుడు? మనకేదో దాని నుంచి ఎవరు నేర్చుకోవాలని, కొన్ని మారల్ వాల్యూస్ లేదంటే మనకైనా అనుభవాలు దాని నుంచి కొంత నేర్చుకోవాలని. కళ అనేది అంత అద్భుతమైంది. అది అనేక రకాల అంశ పరిస్థితులు అది రకరకాలుగా ఉద్భవిస్తుంటుంది. ఈ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఈ రోజున మనకి ఎందుకు ఇంత రెలివెంట్ ఈ సినిమా అంటే, భారతదేశం తాలూకు గొప్పతనాన్ని తెలియజేసే సినిమా ఇది. ఎప్పుడు కూడా మన దేశం వేరే దేశాల మీద దాడి చేయలేదు. భారతదేశం అన్ని ప్రపంచ దేశాలు వచ్చి మన మీద దాడి చేసినాయి, కానీ భారతదేశం ఏనాడు కూడా వేరే దేశాల మీద దాడి చేయలేదు. మరి భారతదేశం అంటే ఏంటి? ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి వ్యక్తుల సమూహం భారతదేశం. ఆయన ఎలా ఉన్నాడో, ఎలా పోరాటం చేశాడో మనకు తెలీదు. చరిత్రలో మనం చదువుకోగలిగే వ్యక్తులు, దానిని విజువలైజ్ చేసుకోగలిగే వ్యక్తులు ఒక పుస్తకం చదివితే అర్థం చేసుకోగలరు. కానీ ఇంతమంది, కొన్ని కోట్లాది మంది ఒకేసారి దాని అనుభూతిలోకి రావాలి అంటే ఇలాంటి సినిమాలు రావాలి. గత చరిత్రలో వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఏమి చేశారు, ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఏమి చేశారు, ఏ పోరాటాల కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించారు. ఒక భగత్ సింగ్ కానీ, చంద్రశేఖర్ ఆజాద్ కానీ, భగత్ జతిన్ కానీ, మహాత్మా గాంధీ కానీ, పటేల్ కానీ, అంబేద్కర్ గారు లాంటి మహనీయులు కానీ, ఇవన్నీ మనకి ఏమి నేర్పిస్తాయంటే మనం వాళ్ళు చేసిన త్యాగాలను గుర్తుపెట్టుకోవడానికి. అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఇది కేవలం వినోదం కోసం కాదు, ఒక చరిత్రని అద్భుతంగా తెరకెక్కించడానికి చాలా కష్టపడాలి. ఇది ఈ సినిమా నుంచి మనం నేర్చుకోవాల్సింది. గత నాయకులు వారి త్యాగ ఎన్ని త్యాగాలు చేస్తే మనకి ఈ రోజున మనం అనుభవిస్తున్న ప్రజాస్వామ్యం. వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు, మొత్తం అసూలు బాశారు, రక్తాలు ధారపోశారు. అలాంటి చరిత్ర ఈ రకంగా సురేందర్ రెడ్డి గారు తెరకెక్కించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా. అలాగే పరుచూరి బ్రదర్స్ దీన్ని ఎన్నో దశాబ్దాలు కలలుగన్నారు. నాకు తెలిసి ఒక రెండు దశాబ్దాలు కలగన వింటూ ఉండేవాడిని. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంటే చిరంజీవి గారే గుర్తొచ్చారు, ఇంక వేరే వాళ్ళు ఎవరు గుర్తురాలేదు. అలాగే చాలామందికి నేను అనుభవానికి చాలా పెద్ద పీఠం వేస్తాను. నేను ఇది ఎప్పుడు నేర్చుకున్నానంటే, నేను అన్నయ్యది ఖైదీ సినిమా రిలీజ్ అయిన తర్వాత అన్నయ్య చాలా బలమైన స్టార్డమ్ ఉన్నప్పుడు, అప్పుడే స్టార్ట్ అయినప్పుడు ఒక తమ్ముడిగా ఏముంటుంది, మా అన్నయ్య చాలా పెద్ద హీరో అని అలా అనుకుంటాం కదా. అలా అనుకున్నప్పుడు ఎన్టీ రామారావు గారి సినిమా రాగానే అది విశ్వామిత్ర అనుకుంటాం, అది అన్ని రికార్డ్స్ని బద్దలు కొట్టేస్తుంది. అదేంటి నేను అనుకున్నాను అంటే, నాకు ఆ రోజున అర్థమైంది ఒక వ్యక్తి తాలూకు అనుభవాన్ని ఎప్పుడు తీసేయలేం. అలాగే చిరంజీవి గారి అనుభవాన్ని ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చినా, ఎంతమంది రికార్డులు బద్దలు కొట్టినా కానీ, అంటే ఆయన అనుభవాన్ని మనం కొట్టేయలేం. అందుకనే నాకు సీనియర్స్ అంటే నాకు చాలా గౌరవం. అలా మా అన్నయ్య చిరంజీవి గారు కేవలం మాకనే, ఆయన ఒక మంచి ఒక బలమైన నేను ప్రేరణ పొందిన వ్యక్తి నాకు. అలాంటి అన్నయ్య ఈ రోజున ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేయడం ఒక గొప్ప చారిత్రాత్మక సినిమా తీయడం, ఇది భారతదేశం అంతటా గర్వించదగ్గ సినిమాలాగా ఇది తయారు చేయడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. నా సినిమా మొదటి నేను యాక్ట్ చేయకముందు శుభలేఖలో ఒక డబ్బింగ్ డైలాగ్ చెప్పాను. మళ్ళీ నా గొంతు నా గళం ఇచ్చింది, మళ్ళీ సైరా నరసింహారెడ్డిగా ఇచ్చాను. అంటే దీంట్లో నిన్నే డబ్బింగ్ చెప్పాను, ఆఖరిలో జనగణమన మీద చాలామందికి ఇది రకరకాల ప్రాంతాల గురించి చెప్పేది, అది అటువైపు అటువైపు బంగాళ ఉంది, ఇటువైపు ద్రావిడ ఉంది, వీటి ప్రాంతాలను చెప్పేలాగానే మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. కానీ ఎంత అద్భుతమైన డైలాగులు రాశారంటే సాయిమాధవ్ గారు దీంట్లో, దీనికి సంబంధించి ఇది మనకి స్వతంత్ర యోధులు వాళ్ళ త్యాగాలని గుర్తించేలాగా,
వాళ్ళ త్యాగ నిరతిని కొనియాడేలాగా చెప్తున్నా. అంటే వారి త్యాగాన్ని స్మరించుకునేలాగా, అంటే వారికి కృతజ్ఞత గీతం ఇది. మీరు మా కోసం అసువులు బాశారు, మీరు మా కోసం రక్తం తారబోశారు, మీరు మా కోసం కుటుంబాలని ఛిద్రం చేసుకున్నారు, దోపిడీలు చేయలే దోపిడీలు చేసేవారు కాదు వారు, చాలా మహనీయులు వాళ్ళు. ఉన్న ఆస్తులు ఇచ్చేశారు ప్రజలకి, ఉన్న ప్రాణాలని తృణప్రాయంగా వదిలేస్తున్నారు. అలాంటి మహనీయులకి కృతజ్ఞత సూచికగా మనం జనగణ మనం తీసుకుంటాం. అందుకని దీనికి మర్యాద ఇద్దాం, దీనికి లేచి నుంచుందామనే దీంతో సినిమా నా గొంతు నిమ్మని చెప్పాను. నా గళాన్ని చాలా గర్వంగా చాలా మనస్ఫూర్తిగా ఇచ్చాను, ఎందుకంటే ఇది నా దేశం కోసం మన ప్రజల కోసం తీసిన సినిమా. అలాంటి సినిమాలో నాకు ఒక భాగస్వామ్యం తీసుకున్నందుకు నా నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే తెలుగు సినిమా గొప్పతనాన్ని, తెలుగు సినిమా స్థాయిని ఒక భారతదేశంలో కదా అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లిన రాజమౌళి గారు ఇక్కడికి రావడం నిజంగా అంటే గెలుపు అంటే నేను చాలాసార్లు అనుకుంటా ఉంటాను. మా అన్నయ్య నేర్పించిన సంస్కారం ఏంటంటే మా అందరికీ ఎవరు ఎన్ని విజయాలు సాధించినా మాకు అసూయ కలగదు, ఇంకా ఆనందపడతాం, ఎందుకంటే 10 మంది బాగుండాలని కోరుకునే వాళ్ళము. రాజమౌళి గారు గెలిస్తే మాకు ఆనందం ఉంటుంది, రాజమౌళి గారు రికార్డులు బద్దలు కొడితే ఆనందంగా ఉంటుంది, సురేందర్ రెడ్డి గారు వచ్చి రికార్డులు బద్దలు కొడితే ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఎందుకంటే మన సినిమా, ఇది మన జాతి, మన భారత జాతి, మన తెలుగు జాతి, మనం దానికి వెళ్తాం. ఓకే 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 అప్లో అప్లో చలే జాయే అప్లో చలే జాయే అరే భాయ్ అప్లో పిచ్చే జాయే ప్లీజ్ చలే ఆప్. ఇది మన జాతికి, మన భారత జాతికి. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఇండియా అనేది మనం అరుగుతే బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పేరు, భారతదేశం అనేది మనది. ఇండియా అనేది వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పెట్టింది. భారత ఎలాంటి భారతదేశానికి గర్వించగలిగేలా, భారతీయులుగా గర్వించగలిగేలా సినిమా తీసినందుకు సాంకేతిక నిపుణులందరికీ, ప్రతి ఒక్కరికి నటించిన ప్రతి నటీనటులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జాహిద్ థ్యాంక్ యూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.